అందరికీ నమస్కారం. టుడే టాప్ ఫిలిమ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. ట్రిపుల్ ఆర్ మూవీలో భారీ యాక్షన్ సీన్ ను రాజమౌళి పూర్తి చేశారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం పూణేలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ఇందులో భారీ పోరాట సన్నివేశాలు ఉన్నాయట. అటవీ ప్రాంతంలో 300 మంది ఆదివాసులు, 100 మంది పోలీసుల మధ్య ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించారట రాజమౌళి. ఆ పోరాట సన్నివేశాలు దాదాపు 20 నిమిషాల నిడివితో ఉంటాయని సమాచారం. ఆ సందర్భంలోనే తొలిసారి అల్లూరి సీతారామరాజు కొమరం భీం కలుస్తారని, అక్కడి నుండే ఇద్దరు ఒక్కటై పోరాటం కొనసాగిస్తారని తెలిసింది. అయితే 25 నిమిషాల నిడివితో చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు సినిమాలో ఎంత నిడివితో ఉంటాయి అనేది చూడాలి. తారక్ కొమరం భీం గా రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయకులు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరో చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చులని భరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి పాలిట దేవుడిగా మారారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్య ఖర్చులని మహేష్ బాబు భరించారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ ఫర్మలరీ వాల్వ్ అనే వ్యాధి ఉంది. దానికి ట్రీట్మెంట్ కూడా ప్రారంభించారు. ఖర్చులన్నీ మహేష్ భరించగా ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని, ఆ చిన్నారికి తన ఫ్యామిలీకి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్రత ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. కాగా మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట అనే చిత్రంలో బిజీగా ఉన్నారు. రణబీర్ కపూర్, ఆలియా భట్లు జంటగా అమితాబ్ బచ్చన్ మరియు నాగార్జున లీడ్ రోల్స్ లో చేస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాకు 350 కోట్ల బడ్జెట్ అవుతుందట. బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్లు జంటగా నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున సైతం ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా గత 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుతూ బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా అయిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో మరొకసారి బాలీవుడ్ లో ట్రేడింగ్ అవుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకు ఖర్చు చేయనంత బడ్జెట్ ను ఈ సినిమాకి ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డిస్నీ సంస్థ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుమారు 300 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు అని టాక్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్ధంకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ట్రై చేస్తున్నారు మేకర్స్. మంచి కంబ్యాక్ ఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా దాస్ తెలిపారు. సౌత్ అండ్ నార్త్ లో పరిచయం అక్కరలేని భామ ఎవరు అంటే శ్రద్ధా దాస్. ఈ భామ గురించి పరిచయం అక్కరలేదు, అలాగే ఈ భామ సక్సెస్ ట్రాక్ లో పరిగెడుతున్నది కూడా లేదు. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ కొన్ని సినిమాలకే కంటెంట్ ఉన్న ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. అటు గ్లామర్ ని ఒలకబోయడంలో కూడా దిట్టాన్ని నిరూపించుకుంది. అయితే శ్రద్ధ చేసిన తప్పేంటి అంటే నిలకడ లేనితనం. టాలీవుడ్ లో సినిమాలు వస్తున్నప్పుడు వాటిని కాదని కోలీవుడ్ కి శాండిల్వుడ్ కి రెక్కలు చాపింది. అక్కడ చేసిన సినిమాలు పర్వాలేదు అనిపించిన శ్రద్ధకైతే సూపర్ హిట్ ట్రాక్ ఏమీ ఇవ్వలేదు. అటు బాలీవుడ్ కి పయనమయ్యి అక్కడ కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితినే చవిచూసింది. ప్రస్తుతం ఇండస్ట్రీ నుండి ఫేడ్అవుట్ అయిపోయే పరిస్థితిలో ఉంది ఈ భామ. అయితే తాజాగా శ్రద్ధ తన సినిమాల గురించి మాట్లాడుతూ టాలీవుడ్ అండ్ శాండిల్వుడ్ లో సినిమాలు చేస్తున్నాను అని, వాటితో కంబ్యాక్ అవ్వగలనని నమ్మకంగా చెప్తోంది. అటు శ్రద్ధ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుని హీట్ ఎక్కిచ్చేస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ హాట్ హాట్ ఫోటో హాట్ హాట్ అందాలతో టాలీవుడ్ ని హిట్ ఎక్కిస్తోంది హీరోయిన్ నిధి అగర్వాల్. హాట్ హాట్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారికి నిద్ర లేకుండా చేస్తోంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలలో కాస్త కూల్ గా దర్శనమిచ్చిన ఏ బ్యూటీ రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో ప్రేక్షకులకి గ్లామర్ విందు ఇచ్చేసింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో తరచూ ఫోటోస్ తో హీట్ ఎక్కిస్తూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటో చూసిన ప్రతి ఒక్కరికి మత్తిపోతుంది. నిధి సొగసులు చూసేందుకే అన్నట్లుగా ఆమె ఇచ్చిన ఆ ఫోజ్ చూపులను చూపు తిప్పుకొనివ్వడం లేదు. ఈ ఫోటో వైరల్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ రణబీర్ కోసమే ఓ కొత్త ఫ్లాట్ ని కొనిందట. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ 32 కోట్లు పెట్టి ముంబైలోని ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్నారు. ఇప్పటికే ఆలియాకు ముంబైలోని జుహూలో, లండన్ లోని కోవెంట్ గార్డెన్ లో సొంత ఇళ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఫ్లాట్ ఎందుకంటే ప్రియుడు రణబీర్ కపూర్ కి చేరువయ్యేందుకు. రణబీర్ కు మరింత దగ్గరగా ఉండాలి అనుకున్న ఆలియా బాంద్రాలో అతను ఉంటున్న అపార్ట్మెంట్ లో తను కూడా ఒక ఫ్లాట్ కొన్నారు. రణబీర్ 7వ అంతస్తులో ఉంటుంటే ఆలియా 5వ అంతస్తులో ఫ్లాట్ తీసుకున్నారు. ఇటీవల లక్ష్మీ పూజ చేసి గృహప్రవేశ కార్యక్రమం కూడా ముగించారు. రణబీర్ కపూర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటీరియల్ డిజైనింగ్ చేసే బాధ్యతను షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కు అలియా అప్పగించారు. డిన్నర్ కి ఆ హీరోయిన్ నో అన్నందుకు షూటింగ్ కి పర్మిషన్ ఇచ్చేది లేదన్నారట మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా.
బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ప్రస్తుతం షేర్ని అనే సినిమా చేస్తోంది. గత నెల రోజులుగా ఈ చిత్రం మధ్యప్రదేశ్ ఫారెస్ట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే రీసెంట్ గా వారిని అనుమతించడం లేదట. దీంతో విద్యా బాలన్ అంచి మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాని కలిశారు. అయితే విజయ్ షా విద్యా బాలన్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేశాడని, ఆమె నో అనడంతో పర్మిషన్ ఇచ్చేలా లేదంటూ తెగేసి చెప్పారట. ఈ కథనాన్ని పలు వెబ్సైట్ ప్రచురించగా అది వైరల్ గా మారింది. అయితే దీనిపై మంత్రి స్పందిస్తూ, విద్యా బాలన్ ఆమె టీం నన్ను డిన్నర్ కి ఆహ్వానించారు, అయితే చిత్ర షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వని కారణంగా వారి రద్దు చేశారు. దయచేసి అసత్యాలు ప్రచారం చేయకండి అని విజయ్ తెలిపారు. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలోనూ హాట్ టాపిక్ గా మారింది. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రముఖ రచయిత కోన వెంకట్ చెప్పిన కథను ఓకే చేసినట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నందమూరి బాలకృష్ణ రూటే సపరేట్. ఎటువంటి జోనర్ లో అయినా సినిమాలు చేయగల నటుడు బాలయ్య. హిస్టారికల్ నుండి పౌరాణిక జోనర్లు వరకు ఏ కథ అయినా సరే బాలయ్య కరెక్ట్ గా సెట్ అవుతారు. ప్రస్తుతం బోయపాటితో ఒక సినిమా చేస్తున్న బాలయ్య టాలీవుడ్ టాలెంటెడ్ రైటర్ కోన వెంకట్ చెప్పిన ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ కి ఓకే చెప్పారు అని ఫిల్మ్ సర్కిల్ స్టాక్. అవును, గతంలో కూడా బాలయ్య సినిమాకు కోన వెంకట్ పనిచేసి ఉన్నారు. అయితే ఈ సినిమాను డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్ట్ చేయనున్నట్లుగా సమాచారం. డైరెక్టర్ శ్రీవాస్ మాస్ సినిమాలను డైరెక్ట్ చేయడంలో దిట్ట, కాబట్టి ఈ సినిమాకు శ్రీవాస్ అయితే కరెక్ట్ అని భావించిన కోన వెంకట్ అండ్ బాలయ్య దర్శకత్వ బాధ్యతలు శ్రీవాస్ కి అప్పచెప్పారు. ఈ సినిమా 2021 మిడ్ లో సెట్ మీదకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు. అంటే బోయపాటి సినిమా తర్వాత బాలయ్య మళ్లీ కూడా మరొక మాస్ ఎంటర్టైన్ లో నటించనున్నారు. యాంకర్ టర్న్ హీరోయిన్ అనసూయ థ్యాంక్ యూ బ్రదర్ ఫిల్మ్ ప్రమోషన్ లో మాట్లాడుతూ, నేను మూడో బిడ్డను కనడానికి కూడా సిద్ధమే అంటోంది. టాలీవుడ్ రంగమత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో నిండు గర్భంతో కనిపించిన అనసూయ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని పట్ల సోషల్ మీడియాలో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటే, అనసూయ మాత్రం, ఆ పాత్ర చేయడం నాకు బాగా నచ్చిందని, బాలీవుడ్ లో ఇలాంటి పాత్రలు ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయని, అలాంటి డిఫరెంట్ పాత్రలు చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అంటోంది. సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా మళ్లీ గర్భవతిని కావడం తనకు ఇష్టమే అని తెలిపింది అనసూయ. గతంలో తాను గర్భవతిగా ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులు తనని చూసుకున్న విధానం తనకి బాగా నచ్చిందని, ప్రతి స్త్రీకి ఆ ప్రేమ ఆ అనురాగం చాలా అవసరమని కూడా తెలిపింది అనసూయ. థ్యాంక్ యూ బ్రదర్ సినిమా కథ వినగానే కథకు బాగా కనెక్ట్ అయ్యానని అనసూయ చెప్పింది. రమేష్ రాపర్తి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో అనసూయ సోదరుడి పాత్రలో అశ్విన్ విరాజ్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని నేను విన్నాను, కానీ ఇక్కడ తెలుగు అమ్మాయిలకు కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. తప్పకుండా ఒక పాత్రకి మనం కరెక్ట్ అనుకుంటే ఆ అవకాశం మనకొస్తుంది తప్ప, ఆ పాత్రను ఎందుకు తెలుగు అమ్మాయిలకు ఇవ్వాలి, వేరే భాషల వాళ్ళకు ఇవ్వద్దు అని ఎవరూ అనుకోరు అని అంటుంది నటి నవీనారెడ్డి. హీరోయిన్గా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్న సంకల్పంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది నవీనారెడ్డి. తక్కువ సమయంలోనే ఎక్కువ తెలుగు సినిమాలలో ఛాన్స్ కొట్టేసింది. F2లో చిన్న పాత్రలో కనిపించినా ఉన్నది కొద్దిసేపైనా కూడా తనదైన డైలాగ్తో అందరినీ నవ్వించి ఆకట్టుకుంది. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా మారిన నవీనారెడ్డి ఆ తర్వాత వెంకీమామ భీష్మ వంటి హిట్ సినిమాలలో చేసి ప్రస్తుతం ప్రముఖ నటులు బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 సినిమాలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. దాంతోపాటు పెద్ద బ్యానర్స్లో మరిన్ని సినిమాలు ఉన్నాయి. December 1 నవీనారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది సంతోషం. ఆమె మరిన్ని సినిమాలు చేసి మంచి ఇమేజ్ తెచ్చుకోవాలని కోరుకుందాం. ప్రముఖ కాంట్రవర్సీ డైరెక్టర్ RGV డైరెక్ట్ చేసిన కరోనా వైరస్ సినిమాను December 11 థియేటర్లో రిలీజ్ చేయనున్నారట. కరోనా ప్రభావం విపరీతంగా ఉన్న టైంలో ఒక ఇంట్లో ఒకరికి కరోనా ఉన్నదేమో అనే అనుమానం కలిగితే ఆ ఇంట్లో మిగతా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అనే అంశంపై కరోనా వైరస్ అనే సినిమాను తెరకెక్కించారు ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అయితే తాజాగా ఆ సినిమాను December 11 థియేటర్లో విడుదల చేయనున్నట్లుగా వర్మ ప్రకటించారు. కరోనా లాక్డౌన్ తర్వాత ఓపెన్ అవుతున్న థియేటర్స్ లో మొదట విడుదల కానున్న సినిమా నాదే అంటూ ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు. నా సినిమాతో కరోనా వల్ల కట్టడికి గురైన ప్రేక్షకులకు విముక్తి కలిగిస్తాను అంటున్నారు వర్మ. అయితే లాక్డౌన్ టైంలో కూడా వర్మ తక్కువ నిడివి కలిగిన కొన్ని ఫిల్మ్స్ ను తీసి తన సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ పై రిలీజ్ చేసి క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ ని డైరెక్ట్ గా థియేటర్లో రిలీజ్ చేస్తానంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్స్ కి ట్రైలర్ కి వర్మ అభిమానుల నుండి మంచి స్పందన వస్తుంది. అయితే వర్మ చెప్పినట్లుగా ఈ సినిమా December 11 కనుక ఖచ్చితంగా విడుదలైతే లాక్డౌన్ తర్వాత మొదట విడుదల కాబోయే సినిమా ఇదే కావచ్చు. కానీ ఈ సినిమాకు జనాలు వస్తారా లేదా అన్నది అనుమానమే. అసలు దీన్ని ఒక సినిమాగా అయినా
పరిగణిస్తారా అన్నది అయితే మిలియన్ డాలర్ల ప్రశ్న. కాలీవుడ్ హీరో ధనుష్ తన సోదరుడు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా ఆయన సోదరుడు సెల్వరాఘవన్ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. కలైపులి ఏస్తాను నిర్మిస్తున్నారు. సీన్ రొనాల్డ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కార్తీక్ నరేన్ డైరెక్షన్ లో చేస్తున్న చిత్రం షూటింగ్ ముగించి ఆ తర్వాత సెల్వరాఘవన్ చిత్రం షూటింగ్ లో ధనుష్ పాల్గొంటారు. 2006లో వచ్చిన పుదు పెట్టాయి చిత్రానికి ధనుష్ తో సీక్వెల్ తీస్తారని గతంలో సెల్వరాఘవన్ ప్రకటించారు. ఓ ఫంక్షన్ లో ధనుష్ కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పటికే కొత్త చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. లొకేషన్ అన్వేషణ మొదలు పెట్టారు. అన్ని కుదిరాక ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన విడుదల చేస్తారట. ధనుష్ తో సెల్వరాఘవన్ కు ఇది 4వ చిత్రం అవుతుంది. ప్రముఖ కమెడియన్ హీరో సునీల్ కేవలం 9 రోజుల్లో 7.5 కేజీలు బరువు ఎలా తగ్గాడో తెలియజేశారు. కమెడియన్ టర్న్ హీరో సునీల్ కరోనా లాక్డౌన్ వలన ఖాళీగా ఉండి కేవలం తిని రెస్ట్ తీసుకోవడం వల్ల బాగా లావయ్యాను అని తెలుపుతూ తాజాగా 9 రోజుల్లో 7.5 కేజీల బరువు ఎలా తగ్గాడో తెలియజేశాడు. ప్రకృతి ఆశ్రమంలో జాయిన్ అయ్యానని అక్కడే ఉంటూ 9 రోజుల్లో 7.5 కేజీలు తగ్గారని తెలిపారు. ఆశ్రమంలో తానేం చేసింది వివరిస్తూ సునీల్ అందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని, నేను 1996 నుండి ప్రకృతి వైద్యంని ఫాలో అవుతున్నానని తెలిపారు. దానివల్లనే నేను నిత్యం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను అని చెప్పారు. అయితే ఆ మధ్య సినిమాలలో ఫిట్ గా కనబడడం కోసం జిమ్ కు వెళ్లి సిక్స్ ప్యాక్ సైతం పెంచిన సునీల్ ఇప్పుడు ఆ కండలను సైతం కొంచెం కరిగించి నార్మల్ లుక్ లోకి వచ్చినట్లుగా తెలిపారు. ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గాలి అనుకునే వారికి ప్రకృతి వైద్యం మేలు అని సలహా ఇస్తున్నారు సునీల్. త్రిబుల్ ఆర్ కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్ ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమా స్థాయికి పెంచిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఎన్టీఆర్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కి ఇప్పుడు యూట్యూబ్ లో కొత్త రికార్డులు దాసోహమంటున్నాయి. అక్టోబర్ 22న కొమరం భీమ్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ టీజర్ ఇప్పటి వరకు 2 లక్షలకి పైగా కామెంట్స్ ను దక్కించుకుంటుంది. ఈ స్థాయిలో కామెంట్స్ వచ్చిన టీజర్ టాలీవుడ్ లో చరిత్రలో ఇదివరకు లేదు. ఇక ఈ టీజర్ కు ఇప్పటి వరకు 32 మిలియన్ వ్యూస్ రాగా 11 లక్షలకి పైగా లైక్లు వచ్చాయి. అలాగే ఈ చిత్ర టీజర్ కు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అదిరిపోయి రెస్పాన్స్ వస్తోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప సినిమా వికారాబాద్ ఫారెస్ట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప సినిమా ప్రస్తుతం వికారాబాద్ ఫారెస్ట్ సమీపంలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయిందని తెలుస్తోంది. ప్రీమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ వికారాబాద్ అడవుల్లో మొదలైంది. అక్కడే 15 రోజుల పాటు చేయనున్న నాన్ స్టాప్ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ కొలిక్కి రానుంది. అయితే సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా మేకర్స్ త్వరగా ఫినిష్ చేసి వచ్చే ఏడాది మార్చికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ చేతిలో F3, తరుణ్ భాస్కర్ సినిమాలు ఉన్నాయి. అంతేకాక తన అన్న తనయుడు రాణాతో కూడా ఒక సినిమా చేయనున్నారు. అతను అసలే బజార్ రౌడి. అలాంటి బజార్ రౌడితో స్టెప్ లేయించిన డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ఆయన న్యూస్ సోషల్ మీడియాలో సెన్సేషన్. ఆయన డాన్స్ యూత్ కి వైబ్రేషన్, ఆయన సినిమా ఫ్యాన్స్ కి సెలబ్రేషన్. వన్ అండ్ ఓన్లీ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమా అప్డేట్ అంటే యావత్ తెలుగు సినిమా షేక్ అవ్వాల్సిందే. ఆయన నటించిన హృదయకాలయం, కొబ్బరిమట్ట చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యి సంపూర్ణేష్ బాబు సత్తాని టాలీవుడ్ మొత్తం చాటింపు వేశాయి. లాక్డౌన్ తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి బజర్ రౌడీ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వసంత నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్నారు. కేఎస్ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. సంపూర్ణేష్ బాబుకి జోడీగా మహి నటిస్తోంది. పాటల్లో సంపూర్ణేష్ బాబు డాన్స్ లకు ఆయన వేసే స్టెప్స్ కి ఉన్న క్రేజ్ చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్ ని ఇప్పుడు బజార్ రౌడీ టీం డబుల్ చేస్తున్నారు. ఛత్రపతి, యమదొంగ, పరుకు, మగధీర, ఆర్యాటూ, రంగస్థలం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ కే కాకుండా తమిళంలో సూపర్ హిట్ చిత్రాలకు సూపర్ స్టార్స్ కి కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ ఈ బజార్ రౌడీతో స్టెప్స్ వేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ రామజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 20 మంది డాన్సర్లతో హీరో సంపూర్ణేష్ బాబు మహిళపై చిత్రీకరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పూర్తయింది. త్వరలో క్లైమాక్స్ మరియు మరో 2 సాంగ్స్ తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రం నుండి మొదటి లుక్, టీజర్, తదితర వివరాలు అతి త్వరలో తెలియజేస్తారట. అందాల రాశి కన్నా తన పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చేశారు.
అందాల అపరంజి రాశి కన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అప్పటి నుండి కుర్రాళ్ల ఊహల్లో విహరిస్తూ ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా అందాలు బొలకబోసింది. బొద్దుగుమ్మ నుండి ముద్దుగుమ్మగా మారిన రాశి కన్నా సోమవారం తన 30వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె ఒక మంచి పని చేశారు. ఇంతకుముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన రాశి కన్నా తన బర్త్డే సందర్భంగా మరొకసారి మొక్కలు నాటింది. ఆ ఫోటోస్ ని తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. పుట్టినరోజున రాశి కన్నా మంచి పని చేసింది ంటూ ఆమె అభిమానులు ప్రశంసిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమెకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాశి కన్నా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హీరోయిన్ సురభి భీమవరంలో సందడి చేశారు. భీమవరంలోని మావుళ్ళమ్మ గుడి దగ్గరలోని కురిసెట్టివారి వీధిలో బి యూనిక్ స్టోర్ ని సురభి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురభి మాట్లాడుతూ ఈ స్టోర్ ఓపెనింగ్ కు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ స్టోర్ లో అన్ని రకాల ఫ్యాషన్ వస్త్రాలు ఉండడం ఒక ప్రత్యేకత అన్నారు. గోదావరి జిల్లాలంటే తనకెంతో ఇష్టమని ఈ స్టోర్ దినదినాభివృద్ధి చెందాలి అని సురభి ఆకాంక్షించారు. ప్రముఖ హీరోయిన్ తాప్సి, నేను బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా కానీ నా మనసు ఎప్పుడూ సినిమాల వైపే ఉంటుందని తెలిపారు. సౌత్ లో హీరోయిన్ గా కొంచెం ఫేమ్ వస్తే చాలు, మన ముద్దుగొమ్మలు ఎప్పుడెప్పుడు బాలీవుడ్ కి వెళ్దామా అని చూస్తుంటారు. అక్కడ 2-3 సినిమాలు చేస్తే సౌత్ మీద చిన్న చూపు మొదలవుతుంది. అయితే దీనికి తాప్సి పూర్తి విరుద్ధం అంటుంది. తాప్సికి హీరోయిన్ గా కెరియర్ ని ఇచ్చింది టాలీవుడ్. ఆ తర్వాత తాప్సి కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసి సక్సెస్ ని కొట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టింది. బాలీవుడ్ లో ఎంత స్టార్ అయినా కానీ నా మనసు ఎప్పుడు సౌత్ సినిమాల పైనే అంటుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీ తనకి కన్నతల్లి లాంటిది అని తెలిపింది. అంతేకాక నేను 7 సగభాగం సౌత్ లోనే సినిమాలు చేయాలని అనుకుంటున్నాను, కానీ సౌత్ నుండి ఎక్కువ సినిమాలు రావడం లేదని అప్పుడప్పుడు బాధగా ఉంటుందని వివరించింది తాప్సి. తన మాటలు విన్న సౌత్ క్రిటిక్స్ ఇప్పుడు ఈ చుట్టబుక్కల చిన్నదానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ కి తాప్సి భిన్నమని, సౌత్ పై నీకున్న ప్రేమకు మా కృతజ్ఞతలు అంటూ సౌత్ అభిమానులు తాప్సిని సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరో కొత్త లుక్ లో మెరిసింది బాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మ. మరో కొత్త అవతారంలో మెరిసింది బాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మ. అంతా వైట్ కలర్ డ్రెస్ లో రతీదేవిని తలపించేలా ఉంది ఆదా శర్మ. ఇదొక లేటెస్ట్ ఫోటోషూట్, అందుకు ఎగ్జాంపుల్. ఈ ఫోటోస్ లో వైట్ డ్రెస్ లో మెరిసిపోయింది. అంతేన హెయిర్ కి కలర్స్ వేసి పాపిడి బిళ్ళ కూడా పెట్టింది. ఏమిటో ఈ విచిత్ర వేషధారణ అనేలా ఉన్న పలువురు నెటిజన్స్ మాత్రం ఆదా రూటే వేరంటున్నారు. ఇకపోతే ఈ ఫోటో మాల్దీవ్స్ లో కాదు, మహారాణిపురంలో అని క్లారిటీ ఇచ్చేసింది. ఏ మాత్రం కన్ఫ్యూజ్ లేకుండా అక్కడ నుండి ఫోటోషూట్ ని షేర్ చేసింది. మెడలో పూలతో అలంకరించిన ప్రత్యేక ఫోటోషూట్ నుండి రకరకాల ఫోటోస్ ని కూడా రివీల్ చేసింది ఈ భామ. అవన్నీ వైరల్ గా మారాయి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫుడ్ ని చూసి షాక్ అయ్యారట. ప్రస్తుతం లండన్ లో ఉంది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఈ అమ్మడు తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ప్లేట్ లో ఉన్న ఫుడ్ కి సంబంధించి ఫోటోని షేర్ చేసింది. ఇందులో సలాడ్స్, ఎగ్, నాన్ వెజ్ తదితర వంటకాలు ఉన్నాయి. ప్లేట్ లో ఉన్న ఫుడ్ ని చూసి షాక్ అవుతున్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది పీసీ. ఇంత ఫుడ్ తినాలా లేదా అన్నట్లుగా ఉంది ఆమె ఎక్స్ప్రెషన్. ఈ పోస్ట్ కి సెలబ్రిటీలు కూడా ఫన్నీ గా స్పందిస్తున్నారు. ఫినిష్ చేయి ప్రియాంక అంటూ రాజ్ కుమార్ రావు కామెంట్ పెట్టారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం వీకెన్ బి హీరోస్ ది మ్యాట్రిక్స్ 4, బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు తో కలిసి ది వైట్ టైగర్ అనే చిత్రాలలో బిజీగా ఉంది. అలాగే జర్మనీలో రిలీజ్ అయిన ఎస్ఎంఎస్ ఫర్ డిచ్ చిత్రాన్ని హాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. టెక్స్ట్ ఫర్ యూ పేరుతో ఇంగ్లీష్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాలోనూ ప్రియాంక ముఖ్య పాత్ర పోషిస్తోంది. మోడల్ నటుడు మిలింద్ సోమన్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ ని కలిశారు. మోడల్ నటుడైనటువంటి మిలింద్ సోమన్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ ను డార్జిలింగ్ లోని రాజ్భవన్ లో కలిశారు. తాను, తన భార్య అంకిత కోన్వర్, తల్లి ఉషా సోమన్ లతో కలిసి గవర్నర్ జగదీప్ ధంకర్ తో భేటీ అయ్యామని మిలింద్ సోమన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. గవర్నర్ తో భేటీ అయిన చిత్రాన్ని మిలింద్ సోమన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఫిట్నెస్ విషయంలో యువతకు స్ఫూర్తినిస్తున్న మిలింద్ సోమన్ కు గవర్నర్ ధంకర్ మెమెంటోని ప్రదానం చేశారు. 55 వయసులో మిలింద్ సోమన్ పరుగు పందెంతో పాటు ఫిట్నెస్ లో రికార్డులు సాధించారు. ప్రముఖ ఫిట్నెస్ ప్రమోటర్, సూపర్ మోడల్ గా యువతకు మిలింద్ సోమన్ యువతకు స్ఫూర్తి అందిస్తున్నారని గవర్నర్ ధంకర్ ట్వీట్ చేశారు. స్టార్ కమెడియన్ శకలక శంకర్ కార్పొరేటర్ గా కనిపించబోతున్నాడు. స్టార్ కమెడియన్ శకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం కార్పొరేటర్. సంజయ్ పూనూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సమీప మూవీస్, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏ పద్మనాభరెడ్డి నిర్మాతగా, డాక్టర్ ఎస్వి మాధురి సహ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం
ఏడు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో 5 పాటలు 4 ఫైట్లు కలిగిన రెగ్యులర్ ఫార్మేట్ లోనే వినోదానికి పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, శంఖ పర్ఫార్మెన్స్ కార్పొరేటర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెప్తున్నారు. శంకర్ సరసన, సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రహమాన్ కి అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ కి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ సంస్థ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా రహమాన్ నియమిస్తున్నట్లుగా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నెట్ఫ్లిక్స్ సహకారంతో భారత్లో ఉన్న గొప్ప కళాకారులను గుర్తించడానికి ఏఆర్ రహమాన్ ని అంబాసిడర్ గా నియమించింది. ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన రహమాన్, బాప్టాతో పనిచేస్తూ సినిమాలు, టీవీ, ఆట ఇలా పలు రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనపరిచేవారిని గుర్తించడం కోసం ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. భారత్లో అద్భుతమైన టాలెంట్ కలిగి ఉన్న ఆర్టిస్టులను ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అప్నే చిత్రానికి సీక్వెల్ గా అప్నే 2 రానుంది. బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర, ఆయన కుమారుడు బాబీ టియోల్, సన్నీ టియోల్ కలిసి స్క్రీన్ మీద నవ్వులు పండించిన చిత్రం అప్నే. ధర్మేంద్ర, సన్నీ, బాబీ, కత్రినా కైఫ్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అప్నేకు సీక్వెల్ గా అప్నే 2 ను తెరకెక్కించే పనిలో ఉన్నట్లు ప్రకటించారు ధర్మేంద్ర. మీ అందరికీ అప్నే 2 ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. భక్తుడిలా మారిపోయారు యంగ్ హీరో నిఖిల్. ప్రతి ఏడాది కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈ ఏడాది కూడా నిఖిల్ 365 ఒత్తులను వెలిగించాడు. ఈ మాసమంతా సికింద్రాబాద్ లార్డ్ కార్తికేయ స్కందగిరి ఆలయంలో నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుంది. ఒక సాధారణ భక్తుడిగా మారిపోయాడు నిఖిల్. నేడు నవంబర్ 30 కార్తీక సోమవారం సందర్భంగా హీరో నిఖిల్ స్కందగిరి ఆలయానికి వెళ్లారు. అక్కడ 365 ఒత్తులను వెలిగించి కార్తికేయని ఆరాధించారు. ప్రతి సంవత్సరం నిఖిల్, సిద్ధార్థ్ ఈ ఆలయానికి 365 ఒత్తులను వెలిగించడానికి ఉన్నారు. ఇది అతడి సాంప్రదాయంగా మారిపోయింది. నా నిర్ణయాన్ని త్వరలోనే తెలియజేస్తానని తెలిపారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ వ్యవహారం మరొకసారి సస్పెన్స్ గానే మిగిలింది. రజనీ మక్కల్ మంచం ముఖ్య నిర్వాహకులు జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కళ్యాణ మండపం వేదికగా భేటీ అయ్యారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రజనీకాంత్, నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో నా నిర్ణయం ఏమిటి అనేది ప్రకటిస్తాను అని రజనీకాంత్ స్పష్టం చేశారు. అలాగే రాఘవేంద్ర హాల్ బయట ఉన్న తన మద్దతుదారులను పలకరించారు. ఓయ్ ఈడియట్ మూవీ నుండి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. యశ్వరాజ్ త్రిపాఠి, శంకర్ జంటగా నటిస్తున్న చిత్రం ఓయ్ ఈడియట్ సహస్రం మూవీస్ హ్యాపీ లివింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సత్యబాబు మోటూరు, శ్రీనుబాబు పుల్లేటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కడది దర్శకత్వం వహిస్తున్నారు. జీవీకే సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా కనుపాయే లిరికల్ వీడియో విడుదలైంది. రేవంత్ పాడిన ఈ పాట అందరి హృదయాలను దోచుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అక్కినేని జంట నాగచైతన్య, సమంత మాల్దీవుల నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన పుట్టినరోజు సందర్భంగా సతీమణి, సమంతతో కలిసి మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే నాగచైతన్య బర్త్డే సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. బర్త్డే అనంతరం అక్కడే కొద్ది రోజులు ఉండి ఎంజాయ్ చేశారు. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని సమంత సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు కూడా. దాదాపుగా వారం రోజుల పాటు అక్కడి రిసార్ట్స్ లో ఎంజాయ్ చేసిన చై శామ్ జోడీ తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థ్యాంక్ యూ సినిమా షూటింగ్ ని చైతన్య త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇక సమంత ఆహా కోసం సామ్ జామ్ కార్యక్రమం చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ చిత్ర యూనిట్ వింటర్ నైట్స్ కు గుడ్ బై చెప్పింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిబుల్ ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ టు హై టెక్నికల్ వాల్యూస్, బాలీవుడ్ హాలీవుడ్ యాక్టర్స్ కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ 50 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో చలికాలంలోనూ రాత్రివేళల్లోనూ పనిచేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు వింటర్ నైట్స్ కి గుడ్ బై చెప్పారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం సన్నద్దమవుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. షెడ్యూల్ ని పూర్తి చేస్తున్నట్లుగా చెబుతూ ఒక వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ ఫిల్మ్స్ చూస్తున్న ప్రేక్షకులందరికి నమస్కారం. మీరు కూడా సినిమాకు సంబంధించి మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 9840788 2 6. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్త తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా వెంటనే మీరు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Just courtesy by KLM Fashion Mall.